మై ఫ్రెండ్స్ ఓజర్న జనా అయితే మరి ఆ ట్రెక్కింగ్ బయలుదేరాం. సో ఇక్కడ నా ఫ్రెండ్ ఎక్స్పర్ట్స్ ఉంది, దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను. తను వచ్చిన తర్వాత ట్రెక్కింగ్ స్టార్ట్ చేయండి. ఆ రెండు కొండల మధ్యలో నుంచి సన్నస్త పెళ్లి ఉంటుంది కదా బ్రో, సన్ రైజ్ లో బాగుంటది కానీ ఎర్లీ మనం మంచి ఎక్కువ పడిపోవడం వల్ల మనం లేట్ చేస్తాం. నేను సేఫ్ సైడ్ హెల్మెట్ తెచ్చుకోలేదు, మనాడు హెల్మెట్ తెచ్చుకున్నాడు, ఇప్పుడు క్యారీ చేయాల్సి వస్తుంది హెల్మెట్ అలాగా. ఏమనుకున్నాం కానీ స్టార్టింగ్ లోనే కొంచెం కొండ కష్టంగా ఉంది. ఇప్పుడు ఎక్సలెంట్. అసలు ఇందాకన్నా రెండు కొండల మధ్య నుంచి సన్ వస్తే బాగుంటుందని. సో ఎగ్జాక్ట్ రెండు కొండల మధ్యలోంచి కూడా కాదు కానీ కొంచెం పైన వచ్చింది. సో పరింపులు చెట్టు ఎందుకంటే తీసాను, నా చిన్నప్పుడు మా ఊర్లో సంక్రాంతి వస్తే కొండల్లో కాటల్లోకి వెళ్ళిపోయి అంటే పిక్నిక్లా చేసుకున్నాం అనమాట, ఇంకా అదే అన్నీ. సో అక్కడికి వెళ్తే వాకే పళ్ళు, పరింపళ్ళు, నెక్స్ట్ కిల్లి పళ్ళు అంటారు తెలుసా, కిల్లి ఆకు. సో ఇవన్నీ కలిసి తినేవాళ్ళు అనమాట, చాలా బాగుండేది ఆ డేస్. ఇప్పుడు ఇక్కడ ఎవరు తెలుసో తెలియదో తెలియదు కానీ పల్లెటూరులో సంక్రాంతి అంటే సంక్రాంతే. మేము ఇలా స్లో స్లోకి వెళితే ఇంకా మధ్యాహ్నం 1 గంట అయిపోద్దేమో పైకి ఎక్కేదానికి. డిస్టెన్స్ తెలియదు బ్రో మనకి, ట్రెక్కింగ్ అన్నారు వచ్చేస్తాం అంతే, ఇంకా వెళ్ళిపోతాం ఈజీ. పైకి వెనుకొలది కింద చెప్పారు కదా పైకి వెనుక పైకి వెళ్తున్న కొలది బాగుంటుందని. ఈ లోపల లూప్లైన్ ఉంది, ఎక్కడికి వెళ్తాం దేనికనేది అయితే తెలియదు కానీ ఇది మాత్రం మంచి రోడ్డే. చెప్పడం మర్చిపోయా, నేనే లివింగ్స్టన్ రైడ్ రావడం కాదు, గడ్డలు తీసి ఫస్ట్ టైం మీకు కనిపిస్తాం. మళ్ళీ ఛానల్లో గీడ్ ఆర్డర్ బాబు కొత్తడు వచ్చే మీరు ఎవరు అసలు బాధపడద్దు, భయపడద్దు మెయిన్. ఎందుకంటే గడ్డలు తీస్తే మన ఫేస్ ఎలా ఉంటుంది, అప్పుడప్పుడు మనకి గడ్డలు లేకుండా మన మొహం ఎలా ఉంటుందో చూసుకోవాలి కదా. సో అందుకని తీయాలనిపించింది. చాలా కష్టం ఉంది స్టెప్స్ కదా, బాడీ వెయిట్ని ఒకసారి పెట్టుకొని ఎక్కాల్సి వస్తుంది. అమ్మా service.com అప్పుడే సర్వీస్ అయిపోయింది, కింద కూర్చుని మనోడు ఇది కొండ కరిగిపోకంటే అవునా కాదని పైకి ఎక్కడ ఏకంగా.
చూడడానికి అలాగే ఉంది కొండ కరివేపాకు అని, కానీ కొండ కరివేపాకు అయితే కాదు. స్మెల్ చూసాడు మన స్మెల్ నాలో జక్కు ఉంది. మామిడి కిందకి ఏదో డౌట్ వచ్చింది, ఆ తర్వాత చెప్తాను కొంచెం ముందుకెళ్ళాక. ఇప్పుడు మర్చిపోయాను, ఈ కొండ వాటర్ లేకుండా అవి ఎక్కొద్దు, నాలుగు ఎడ్డిపోతుంది, చాలా కష్టంగా ఉంది. ఈ కొండ మీదకి వెళ్ళాక వాటర్ దొరకమని ఎక్కడ దొరకదు, చాలా కష్టపడాలి. వాటర్ బాటిల్ క్యారీ చేయండి బాయ్స్. ఇందాక పరింపల చెట్టు అని చెప్పాను కదా, పరింపలు ఎలాంటి చెట్టు, కానీ ఇది మాత్రం తినద్దే. నేను చూపించాను కదా అనుకున్న, అది తినేసారు, ఇది తినేసారు, ఇది కాదు. ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకోవాలి. స్టెప్స్ బాగానే ఉన్నాయి, కానీ ఫ్యామిలీతో వస్తే ఎట్లా ఉంటుంది, ఫ్రెండ్స్తో వస్తే ఎట్లా ఉంటుంది, మళ్ళంటి వాళ్ళు ఇంకోటి వస్తుంది, లవర్తో వస్తే ఎట్లా ఉంటుంది. చూడండి బాగానే ఉంది, కానీ సింగిల్గా ఒక లవర్ని తీసుకుని వచ్చామంటే సేఫ్ కాదు, కొంచెం ఎక్కడో కొంచెం భయం స్టార్ట్ అవుతుంది. సో ఎందుకైనా మంచిది గ్రూప్గానే రండి. భయ్య ఎంత దూరం వచ్చాను, ఒక డౌట్ వచ్చింది భయ్య, ఈ గుడికి సంవత్సరం గుడికి కనెక్షన్ పెట్టారు, దానికి పురాతనమైన రాళ్ళు వేశారు చూసారా, మనకి స్టెప్స్ సిమెంట్ స్టెప్పులు కట్టుకుంటాం మనం అయితే. ఇక్కడ చూడండి, రాయి రాయి పక్కన రాయి, రాయి పక్కన రాయి వేసి కట్టారు, అప్పట్లో సిమెంట్ లేకుండా కట్టిన ఇవన్నీ చూడండి. కావాలంటే రోడ్డు అంతా అలాగే ఉంది, చూస్తూ వచ్చినా సరే ఇక్కడ పడిపోకుండా ఉండే ఛాన్స్ అయితే ఉంది, ప్రతి ఒక్క స్టెప్ కి మంచి గ్రిప్ ఉంది. సో మా ఊరు చూసారా, అఫీషియల్ చూస్తూ వచ్చాడు. నేను మాత్రం రన్నింగ్ షూస్ వేసుకొచ్చా, మీకు కనిపించినా కనిపించకపోయినా నేను చెప్పేది ఒకటే, సిటీ ఆఫ్ డెస్టినీ, చిన్న చిన్న ఇల్లు, మన కెమెరా అంత క్వాలిటీ ఉండదు కాబట్టి మొత్తం విశాఖపట్నం మొత్తం కనిపిస్తుంది భయ్యా ఆఫ్ సైడ్. మో గురుగారు ఎర్రగా మాడిపోతున్నారు, బాబ్బాబ్బాబ్బాబ్బా ఇక్కడ వ్యూ పాయింట్ పెట్టారంటరా బాబు, ఆహా ఇది వైజాగ్ సిటీ, వెల్కమ్ టు వైజాగ్. ఇక్కడ నేను జారిపడ్డా అంటే ఆ కొండ కిందకి వెళ్ళిపోవాలి, హ్యాపీగా దిగాల్సిన లేదు, కానీ వైజాగ్ సిటీయే సిటీ అంటే భలే ఉంటుంది. పోటుగల్లాగా డ్రెస్ మీద డ్రెస్ చెల్లేస్తున్నాను వేసుకొచ్చాను, ఇక్కడికి వచ్చాక సెవెన్లో వచ్చాను. సో వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకున్నవారు అనమాట అప్పట్లో, దీన్ని మా పల్లెటూరు సైడ్ రచ్చబండ అంటారు, అలాంటివి ఏమైనా ఉంటే రోజుగారు కూడా చేశారు రచ్చబండ అని. సో ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకున్నవారు అనమాట, కూర్చొని భోజనం నేను చేసుకోవచ్చు. అప్పట్లో డిజైన్ కొంచెం బాగుంటుంది, ఇలాగ గీతలు గీసి ఇదంతా వేసి ఏవో చేసేవారు అప్పట్లో. మరి నిజం ఇవన్నీ ఎలా తీసుకొచ్చారండి, అసలు మన ప్రహరీ ప్రహరీ కూడా అంటారు కదా, దాన్ని రాయమన్ రాయ రాయమన్ రాయ రాయమన్ రాయ వేసి మరీ కట్టారు చూసాం కదా. నేర అయిపోయింది కానీ భయ్యా కానీ భయ్యా, నువ్వు ట్రెక్కింగ్ అంటే షూ ట్రాక్ బాగానే వేసావు, దాంతోపాటు కొంచెం వాటర్ బాటిల్ కొంచెం ఒక టవల్ ఇటువంటివి ఏవి పట్టుకోవాలి కదా, మరి బ్యాగ్ వేసావు, బ్యాగ్లో ఏమున్నాయి, జస్ట్ స్టైల్ వేసేవింది బ్యాగ్. బ్యాగ్ ఎప్పుడు ఉంటుంది బ్రో, ఎట్లయితే కష్టం భయ్యా, ఎవ్రీ 10 టెప్స్కి 20 టెప్స్కి కూర్చున్నావు అంటే అసలు ముందుగా ఇంకెన్ని స్టెప్స్ ఉన్నాయి కూడా మనకి కౌంటింగ్ తెలియదు.
స్టెప్స్ అయితే కౌంట్ చేయట్లేదు, ఇంచుమించి ఇన్ని కిలోమీటర్లు ఉంటుందని చెప్తాను, తర్వాత తిట్టుకోవద్దు, మిస్గైడింగ్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడే చెప్తున్నాను. కొండ అయితే ట్రెక్కింగ్ చాలా బాగుంది, అంటే నీట్గా ఉంది. ఆల్మోస్ట్ 8:15 అవుతుంది, ఎండ మాత్రం 12:00 ఎట్లా ఉంటుంది అట్లా ఉంది. ఈ చెట్టు చూస్తుంటే ఏదో డిఫరెంట్ ఉంది భయ్యా. మన పాత సినిమాల్లో ఇంకా ఇక్కడ దెయ్యాలు ఉంటాయని సింబాలిక్గా చూపిస్తారు చూసావా, ఇట్లా ఉంది. మనం డీప్గా చూస్తే అక్కడ ఏదో హౌస్ కూడా ఉంది. కొంచెం లోపలికి వెళ్ళాక మనం స్టార్ట్ చేద్దాం. చాలా భయంకరంగా ఉంది అసలు. ఇక్కడ హౌస్ ఎవరు కట్టుంటారు? అది హౌస్ అంటావా లేకుంటే? డిఫరెంట్ ఉంది చూపించు. చెట్టు పేరు తెలియదు ఆకులు డిఫరెంట్గా ఉంది. ప్లామ్ ట్రీ ఇలా ఉంది. ప్లామ్ ట్రీ కాదు, కోకోనట్ కాదు. జాన్ నా కలుపు వస్తుంది. ఏదో కొంచెం అయ్యాక ఏదో దొరికింది, తిందామని ట్రై చేస్తున్నాడు. మన ఈ చెట్టుని చూసాం కదా, దీన్ని స్టాండర్డ్ ట్రీ అంటారు అన్నమాట. మీన్ ఆర్మీ వాళ్ళు కానీ లేదంటే పురాతనమైనవి ఉంటాయి కదా, సో వాళ్ళు ఫైన్ నార్త్ అంటారు కదా, నార్త్ ఈ చెట్టుని యూజ్ చేస్తారు. ఈ చెట్టు అంటే చచ్చిపోదు, దీనికి లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. సో ఈ చెట్టు కొండ ఒకటి దొరికింది, దీన్ని చూసారా? ఇది ఏం తెలుసా? మర్రి చెట్టు. దీన్ని ఇలా పిదిగితే కాకి రట్టేసినట్లు వస్తుంది అనమాట. మనం దీన్ని అలా మాత్రం ఫైన్ చేయగలం. చూడండి కావాలంటే కాకిరట్ట కూడా తర్వాత. అదే అదే భయ్య, తెలుగులో అప్పట్లో ఒక ఏంటి అది, పోయం పోయం పోయట సంథింగ్, నాకు చూడు మేలిమే పట్టువైపు చూడు పురుగులు అదే చూడు. బెంక మేళం విశ్వదాబి రామ వినరు వేమ వినరా వేమ ఇంకా వెళ్ళాలి పైగా. అది కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఎండ అయితే మనకు తగలట్లేదు, చుట్టుపక్కల ట్రీస్ ఉన్నాయి కాబట్టి. సో మనం చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే వాటర్ క్యారీ చేయకపోవడం. నేను ఇప్పుడు అదే వచ్చిన ప్రాబ్లం అనమాట, వాటర్ ఉంటే సరిపోయేది. దాంతోపాటు ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఈ హెల్మెట్ ఒకటి, ఇంకా బ్యాగ్, ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట క్యారీ చేసుకునేవి. సో నెక్స్ట్ టైం ఎవరైనా ప్లాన్ చేస్తే హెల్మెట్ బ్యాగ్ ఇవన్నీ కాకుండా కొంచెం స్నాక్స్ అయినా బిస్కెట్స్ లేకుంటే ఒక వాటర్ బాటిల్ అట్లాంటివి క్యారీ చేసుకుంది. సో బెటర్ అనమాట అది. ఇక్కడ ఆహా ఉంది, ఇక్కడ తిరగేసింది. ఇక్కడ డూ ఉంది, ఇక్కడ ఈ ఉంది, గూ ఉంది, డూ ఉంది, రూ ఉంది, ఏదేదో ఉంది అక్కడ. చారుమతి ఆయాతి అనంత్, ఇదైతే చారుమతి ఎక్స్ గర్ల్ఫ్రెండ్ అండి. ఇదిగో చే రూ రూ పా భయ్య, అక్కడ ఉన్నవి చెప్పకుండా నువ్వు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ మనకి అలా వచ్చి కదా తెలుగు మీడియం మరి గట్టి కొడతాం మనం.
చాలా బాగుంది. ఇలాంటి లైన్ దొరికితే హ్యాపీగా ఉంటుంది. మంచి అడ్వెంచర్ నడుస్తున్నారు దాన్ని. ఇలాంటి ప్లేన్ రోడ్ ఉంటే ఎంత దూరం నడుచుకుని వెళ్ళిపోవచ్చు. స్టెప్స్ అడగండి, స్టెప్స్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేలా ఉన్నాం భయ్యా, చూస్తుండే కదా. బలే కనబడుతుంది. నైస్, కష్టానికి ఫలితం అంటారు ఇదేనేమో. రోడ్డు కనిపించు చూస్తుంటే భయ్య, ఇదంతా జీడి తోట. జీడి తోటే మరి ఇక్కడికి వచ్చి ప్లాంటేషన్ అది ఎవరు చేస్తారు? అదే చెప్దాం అనుకుంటున్నాను బ్రో. లేకుంటే ఇది ఎవరిదైనా సొంతం అంటారా? గవర్నమెంట్ దా? గవర్నమెంట్ సింహాచలం టెంపుల్ అంటారా? సింహాచలం దేవస్థానం. పైన అయితే బాగానే ఉంది, గట్లు బాగా కట్టారు బ్రో. ఇది వాల్, రాక్ వాల్. రాక్ వాల్ బాగుంది. నేనే హెల్స్పెన్. ఇంత పైకి వచ్చాం కదా భయ్యా, మాక్సిమం మంకీసే ఉండాలి కదా. మంకీస్ కూడా లేదు భయ్య. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది భయ్యా. అదే భూలోకం ఉంది కదా. అయినా మన వైజాగ్లో దేవుళ్ళ కంటే అమ్మవార్లు ఫేమస్ పోయి అమ్మాయిలాగా. ఏమంటారు? ఇక్కడ ఏవో సంథింగ్ ఫ్రూట్స్ ఉన్నాయి భయ్య, మరి తినేవా లేదా తెలియదు కానీ. ఈ చూసారా ఈ ఫ్లవర్ చూసారా? రోడ్డు పక్కన ఉంటుంది, ఇప్పుడు కొండ మీద ఉంది, అంతే తేడా. టెంపుల్ అన్నాం కదా భయ్య, దీన్ని మా ఊర్లో కంప్రోడ్డక్ అంటారు. ఈ కంప్రోడ్డక్తో ఏం చేస్తారంటే ఇన్స్టెంట్గా తగిలింది. ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్. ఇది ఇన్స్టెంట్గా ఏమైనా కట్ అయిపోయినా, బ్లడ్ కారణం హెవీ బ్లీడింగ్ అయినా ఏం చేస్తారంటే దీన్ని నలిపి, బాగా నలిపి ఆ ఊండ్ ఎక్కడైతే ఉందో దాని మీద వేసినట్లయితే ఇమీడియట్గా తగ్గిపోద్ది. ఇది ఎవ్వరికి తెలియదు. దీన్ని కంపురడ్డా అంటారు, కంపు రడ్డా. ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ పని జరిగిపోయింది బ్రో, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చేసరికి వెళ్ళాలా ఇటు వెళ్ళాలా? మనకి 2000 దారి, ఇటు ఉంది దారి. ఇటు వెళ్ళాలి ఇటు వైపు వెళ్ళాలి చిన్న కన్ఫ్యూజన్లో ఉంది. దారిలో అయితే రెండు వైపు ఉన్నాయి కానీ మాకు ఓపిక లేదు. ఇటు లెఫ్ట్ తీసుకుందాం, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, టెంపుల్ చూసి ఎప్పుడో డిసైడ్ చేద్దాం గూగుల్ మ్యాప్ ఆన్ చేసి. వాటర్ కోసం స్టాటస్ చూసారా ఇంత మార్నింగ్ ఎలా పడుతున్నాయి? ఇక్కడ అయినా భయ్య వాటర్ ఉంటుందో లేదనే డౌట్. ఇంకా వాటర్ ఉంటే ఇది ఇది వెహికల్ వే బ్రో, ఇది వెహికల్ వే. ఒక వే ఉంది భయ్య కిందకి మళ్ళీ చూసారా? అక్కడ ఎవరు మనుషులు ఉన్నారు జాన్? అలా కలడానికి అయితే వెళ్తాను, అలా ఎవరన్నీ తెలియదు మనకు కూడా. ఇది చూడు బ్రో, దీన్ని పూతికి కొండ కొండ పూతికి చెట్లు అంటారు. ఇట్లా ఇది ఇట్లా ఇక్కడ తీసి ఇట్లా వదిలేండి. గంటలో కానీ వెళ్ళిందంటే ఇంకా కళ్ళు పోతాయి అన్నమాట. సో ఇక్కడ
పవర్ సప్లై కూడా వేశారు భయ్య గవర్నమెంట్ పైకి. ఏం చేస్తారు భయ్య దాంతో? మా నాన్నలు భయ్య కొంచెం వెనకబడిన కొన్ని ఏరియాస్ ఉంటాయి, అక్కడికి సేమ్ ఇట్లానే ఉంటారు కొండలపైన. వాళ్ళకి పవర్ సప్లై అయ్యండి అంటే కొంచెం ఆలోచిస్తారు, కానీ మన ఇండియాలో ఎక్కువ దేవుల పైన ఇన్వెస్ట్మెంట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అరేంజ్ చేశారంటే ఇవి రెండు ఆల్మోస్ట్ సిటీ మొత్తం కనిపిస్తుంది అనుకోండి. ఇక్కడ నుంచి చూస్తే వైజాగ్ అంతా కనిపిస్తుంది. ఇంకా మనం పైకి వచ్చాం కాబట్టి బాగా ఎండగా ఉంది, కింద ఇంకా ఫాగ్ అలానే ఉంది. మంచు అంటే ఇక్కడ ఇది సౌండ్లు వస్తున్నాయి లోపల నుండి. ఇందులో ఏమున్నాయో ఏంటో ఏం తెలియదు. ఇక్కడైతే ఇది భలే అరేంజ్ చేశారు, మేబీ కింద మనం టౌన్ నుండి వ్యూ పాయింట్లో చూస్తే లైటింగ్తో కనిపిస్తుంది. ఓన్లీ ఇవే కనిపిస్తాయి, ఇంక మనకి చెట్లు పొట్లు రాడ్లు ఏం కనిపించవు. ముందుగా ఇప్పుడు భయ్య కిందకి దిగుతున్నాం కానీ మళ్ళీ వాటర్ తాగేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. గుర్తుందో లేదో, ఎందుకంటే బైక్ అక్కడ ఉంది కాబట్టి. చెట్టు క్లైమేట్ చాలా బాగుంది బ్రో, వాతావరణం ఇక్కడైతే చిన్న విలేజ్ అయితే ఉంది సంథింగ్. ఇక్కడికి వెళ్ళి మనం వాటర్ తాగేసి ప్రజెంట్ టెంపుల్కి వెళ్ళే ప్లాన్ అయితే ఏం లేదు, ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలంటే మినిమం స్నానం ఏం చేసి ఉండాలి కదా. స్నానం కూడా చేసలేము అయ్యా ఎక్కినప్పుడు మాత్రం దడే. సో అందుకే టెంపుల్కి అయితే ఇంకోసారి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే కిందికి వెళ్ళి ఇక్కడ కొంచెం వాటర్ తాగేసి ఇంకొంచెం వాటర్ మనం బాటిల్లో పట్టేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చిన తాగుతున్నాయి మళ్ళీ వెళ్ళిపోతాం అన్నమాట. సో ప్రజెంట్ ఈ అడ్డు రోడ్లో కిందికి వెళ్తున్నాం. ఇటు చూసిన చెట్లే, ఇంకా చెట్లు ఉన్నాయి అంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి ఉంటుంది. మనం ఈ వింటర్ సీజన్లో ఏమి ఉండవు కదా, కొంచెం మ్యాంగో సమ్మర్ సీజన్. వింటర్ సీజన్లో చలి ఉంటుంది ఎక్కువ, చలి ఎలాగా ఉంది మనకు లేదనుకోండి. ఇప్పుడు సమ్మర్ సీజన్లో వచ్చామనుకోండి మ్యాంగోస్ ఉంటాయి. అదే చెప్తున్నా, కొంచెం వింటర్ సీజన్లో వచ్చామనుకోండి, కొంచెం అంటే వింటర్ కొంచెం వింటర్ ఎండింగ్లో వచ్చామనుకోండి ఈ క్యాజు ట్రీస్ ఉన్నాయి కదా జీడి మామిడి అంటాం అవి ఉంటాయి.
ఏంటది కొబ్బరి చెట్టు అందంగా ఉంది చాలా అందంగా ఉంది కొబ్బరి చెట్టు కానీ ఏం లేవు తనకి తీయడానికి తాగడానికి. ఈ సింహాచలం కొండ మీద ఒక ట్రైబల్ ఏరియా ఉంటుంది అక్కడికి ఇక్కడ కొన్ని కొండ కింద దగ్గరనే రైట్ తీసుకుంటే ట్రైబల్ ఏరియా తగులుతుంది అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే ఇదిగో ఇప్పుడు కూడా ప్యాడ్ యూస్ చేస్తున్నారు, ఇక్కడ కట్లు యూస్ చేస్తున్నారు. సో కొంచెం ముందుకెళ్తే బయటన పొల్లాలు పోయమైనా అలాగా కుక్క బాగుంది. ఇగో మా అమ్మగారు పొల్లాలు పోయమైనా నీళ్ళు ఇవి కాం పెట్టుకుంటున్నారు. విలేజ్ ఏదైతే ఉందో అది చూడగానే మొత్తం కష్టం అంతా మర్చిపోయాం. అసలు ఇక్కడ ఈమికోళ్ళు కూడా ఉన్నాయి. ఈమికోళ్ళు మాస్ ఈ మధ్యన బ్యాన్ చేశారు తినకూడదని, తింటే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. మూడు ఈమె పట్టుకున్నాడు, అవి పారిపోతున్నాయి, భయపడుతున్నాయి. ఇప్పుడు అందుకని పెద్ద ఉన్నాం కదా, పెద్ద మనం ఉన్నాం కదా అందుకని. సో ఫైనల్లీ రీచ్ సింహాచలం, పైనుంచి కిందకు వచ్చాం. మనం ఎక్కిన కష్టానికి మంచిగా దొరికింది, డబ్బులే 10 రూపాయలు అంట, ఫ్రీగా కాదు. చూసుకుంటే ప్రసాద్ హాయ్, ఈరోజు ట్రెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను మన్నాడు హాయ్ చెప్పు బ్రో, హాయ్ చెప్పు. ఇద్దరం కలిసి ఈరోజు ట్రెక్ కంప్లీట్ చేసాం. మళ్ళీ ఈ లోపల నుంచి కొండకి అలా వెళ్ళిపోవడమే, కొండకి కింద దిగిపోదాం. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత లింక్ పెడతాను, అందరు కొంచెం చూడండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. రూట్ అయితే చాలా బాగుంది, రోడ్ కనిపించట్లేదు అందుకనే, ఐ మీన్ రోడ్ కాదు స్టెప్స్. హాయ్ మేకపిల్ల, పట్టుకో ఎత్తుకో ఎత్తుకో. ఎవరండి వారు? కుక్క. మా వాడు కష్టం అంటున్నాడు కాలు పెట్టేసే. వాటర్ బాటిల్ తీసుకున్నాం, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. మా వాడు ఏదో చూపిస్తున్నా, నిమ్మ చెట్టు అనుకుంటా, నిమ్మ చెట్టు బ్రో, నిమ్మకాయలు. కష్టం బ్రో తీయడం, జాగ్రత్త చెట్టే అయ్యో ఆకాశం అంత ఉంది మనకు అందదు, కష్టమే. బేసిక్గా భయ్య నాకు విజిల్ రాదు, ఇట్లా విజిల్స్ వేస్తారు కదా, ఆ విజిల్ రాదు. సో ఇప్పుడు పొలాల్లో ఈ పంటలు వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్స్ కాదు కొంచెం పెద్దలు చెప్పారండి విజిల్ వెళ్ళగలని చెప్పేసి, మట్టి ఉంది కదా, ఈ మట్టి ముందుగా క్లీన్ చేసుకో, నీట్ గా చేసుకుంటే ఇది ఒక ఫన్నెల్ లా వచ్చింది చూసారు కదా. సో ఇది కొంచెం క్లీన్ చేసుకొని ఫింగర్స్ ఉన్నాయి కదా, సో దీనికి రింగ్ ఉంది కాబట్టి రింగ్ తీసేద్దాం ఒకసారి. ఎందుకైనా మంచిది ఇందులో క్రాస్ ఇక్కడ పెట్టి ఇట్లా ఇట్లా పెట్టి మో ఏయ్ సైజ్ పెద్ద ఉంది కాబట్టి రావట్లేదు, కొంచెం చిన్న సైజ్ అయితే కొంచెం బెండ్ చేసి కష్టమే రావట్లేదు. ఎక్సలెంట్ బ్రో. నత్తగులక నత్తగులక ఏం చేస్తావంటే విజిల్ రానోడికి విజిల్ వేస్తాను అన్నదంట ఈ నత్తగులక, చాలా గ్రేట్ అసలు.
ఇదే నత్తగులక. ఇందులోంచి నత్త వెళ్తా తెలుసు కదా. దారిలో నేను నడుస్తుంటే ఒక కందిరాలాంటి బటర్ఫ్లై కనిపించింది. కానీ ఇప్పుడిప్పుడు కన్వర్ట్ అవుతుంది బటర్ఫ్లైలోకి. ఇది సో అంటే ఆల్రెడీ చచ్చింది. చచ్చిపోలేదు బ్రో, ఎగురుతుంటే నేను కాల్ చేస్తాను. పాపం చచ్చిపోయింది. చాలా అందంగా ఉంది కదా, కలర్ఫుల్గా. అందాన్ని పోగొట్టాను నేను. చచ్చా, ఎంత పని చేశాను. నేను రాను బ్రో, మా ఇంట్లో చెప్పే మీ అబ్బాయి ఎప్పుడే రాడని. అమ్మ కష్టం, వాటర్ బాటిల్ కొనుక్కున్నాను హెక్కలేకపోతున్నాను. మరి సమోసా కూడా ఉంది భయ్య, లేకుంటే ఒక సమో రెండు సమోసా తినే. సమోసా పెద్ద పెద్ద ఇష్టం లేదు, నేను అక్కడ ఇవే దొరికా కాబట్టి ఇవే తీసుకున్నాం అన్నమాట. విశాఖపట్నంలో ఇండివిజువల్ బిల్డింగ్లు చాలా కరువు అయిపోయాయి. మొత్తం ఎక్కడ చూసినా సరే అపార్ట్మెంట్సే.